ఇప్పటికైనా ఆ రాఖీనే మన రోహన్ అని మీరు నమ్మితే చాలు. ఎందుకు బావా, నీ మూర్ఖత్వంతో బ్రతుకున్న నీ బిడ్డను నువ్వే చంపుకుంటావు. ఆ రాఖీని చూస్తే నాకు బావే గుర్తుకొస్తున్నాడు. మనం వాడి దగ్గరికి వెళ్ళి నువ్వే మా రోహన్ అని మనతో తీసుకొచ్చేద్దాం. వెంటనే మనం ముంబై వెళ్తామండి. అసలు ఏమైంది వీళ్ళకి? ఎందుకు నేను చెప్పేది ఒకరు కూడా సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు? ఆ రాఖీ ఎలాంటి వాడో నా కళ్ళతో నేను చూశాను. మరి వాడిని నా కొడుకులా ఎలా ఒప్పుకోమంటారు? చదాతని కాదని ఊహన నిజం అనుకుంటున్నారు. ఓ రాఖీ ఒక రౌడీ విధవని, వీళ్ళకి ఎప్పటికి తెలుస్తుందో ఏంటో. మనశ్శాంతిగా పడుకోలేని పరిస్థితి నాకు కల్పించారు. కళ్ళు మూసుకుంటే ఎవరు క్రిమినలో ఎవరు అమాయకులో తెలియదు. నిన్ను చూసినా నాకు అలాగే అనిపిస్తుంది. కానీ వీడి కళ్ళు తెరిపించి వీడిని ఎలా మంచి మనిషిలా మార్చాలో అర్థం కావట్లేదు. అర్జెంటుగా కాఫీ తాగాలి. ఇప్పుడు ఎలా? ఏంట సౌండ్? నీకు అసలు బుద్ధుందా? ఓవైపు నేను పడుకున్నానని తెలుసుగా, మరెందుకు శాడిస్ట్లా సౌండ్స్ చేస్తున్నావు? నేనేం కావాలని చేయట్లేదు. కాఫీ పెట్టుకోవడానికి సరైన గిన్నె ఉందేమో అని చూస్తున్నాను.
చివరికి ఇది దొరికింది. కర్మ, నువ్వు బంగారానివని అనుకున్నానే, కాని తింగరబుచ్చవని ఇప్పుడే తెలిసింది. ఇది కుక్కరే, దీంట్లో కూర వండుకుంటారు, కాఫీ పెట్టుకోరు. ఏ, కుక్కర్లో కూరలే వండుకోవాలా, కాఫీ ఎందుకు పెట్టుకోకూడదు? ఒకసారి ట్రై చేస్తే తప్పేంటి? తప్పకే. అమ్మా తల్లి, నీకు దండం. గిన్నె తీసుకోవడానికి ఇంత బీభత్సం చేసావు, ఇంకా కాఫీ కలుపుకోవడానికి ఇంకెంత రచ్చ చేస్తావు? ఏమవసరం లేదులే, కానీ నేనే చేస్తాను. నువ్వు వెళ్ళు తల్లి, వెళ్ళు. సరే అయితే మీడియం షుగర్ వేసి స్ట్రాంగ్గా చేసి పట్రా. అలాగే. నా చేత కాఫీ చేయించడానికి కావాలనే ఇలా చేసావు నాకు అర్థమైంది. పర్లేదు, నీలో తెలివి ఉందన్నమాట. వెరీ గుడ్, కాఫీ చేసి పట్రా.